చెప్పంగ కూడా ఇట్లా జరుగుతుంది నర్సింహులు కుటుంబానికి ఆర్థిక సాయం చేయాలని మేము కోరడం జరుగుతుంది అతనికి భార్య ఉంది ప్రెగ్నెంట్ చిన్న పిల్ల ఉంది ముగ్గురు అన్నల తమ్ముళ్లు ఉన్నారు పెళ్ళిళ్ళు కాలేదు అందుకని ఇక్కడ ఉసుక తీయకుంటే రైతులకు చాలా నీళ్లు అండర్ గ్రౌండ్ ఎక్కువైతుందని చెప్పి కోరడం జరిగింది ఇంత ఖండించినా కూడా ఉసుక మాఫియా బంద్ చేయడం లేదు మరో గారికి నిపత్రం చేశాము ఎస్పీ గారికి చేశాము డిఎస్పీ గారికి చేశాము అందరికి చేసినా కూడా పట్టించుకోవడం లేదు అందుకని దయ ఉంచి మా దళిత సంఘాల మా దళితునికి ఒక దళిత అబ్బాయి చనిపోవడం జరిగింది నర్సింహులు గుర్రంకాడ నర్సింహులు అనే అబ్బాయి దళితులు
చనిపోవడం జరిగింది. అతని కుటుంబానికి ఆర్థిక సాయం ఇక్కడ లారీల ద్వారా కానీ, ఇక్కడ పుష్క మాఫియా వాళ్ళు ఉన్నారు వీళ్ళ ద్వారా కానీ మాకు ఆర్థిక సాయం అందించాలని దళిత సంఘాలు పెద్ద ఎత్తున మేము అది ధర్నా చేయాలని కోరడం జరిగింది. మా నర్సింహ గారికి ఆర్థిక సాయం చేయాలని కోరడం జరిగింది. కూడా చెప్పు, మాస్క్ తీసేసి చెప్పు. నా పేరు యాదగిరి, తిమ్మలాపూర్ విలేజ్. ఈ తిమ్మలాపూర్ రాజాపూర్ మండలం తిమ్మలాపూర్ విలేజ్లో విచ్చలవిడిగా ఇసుక మాఫియా నడుస్తుంది. ఎంత అంటే దాదాపు మీరు చూస్తున్నారు ఇక్కడ ఒక 5-6 టిప్పర్లు, లారీలు, లైన్ బండ్లు, జేసీబీలు, ట్రాక్టర్లతో డే మొత్తం ఇట్లే కొన్ని మాఫియా. ఎంత పెద్ద మాఫియా అంటే లక్షల బిజినెస్లో మాఫియా చేసుకుంటూ వాళ్ళకి 2-3 కేసులు అయింది ఇప్పటికీ. ఎట్లా అంటే ఎవరైనా క్యాండిడేట్ అడ్డం వచ్చినప్పటికీ వాళ్ళను కొట్టేసి తీసుకొని పోయి ఏదున్నా వాళ్ళు పైల వాళ్ళ పై అధికారులతో మేనేజ్ చేసుకుని డబ్బులు మేనేజ్ చేసుకుని లక్షలు లక్షలు సంపాదించుకుంటారు. కాబట్టి డబ్బులతోనే వాళ్ళు చంపేస్తారు. కేసు పెట్టుకుంటావా ఏం పెట్టుకుంటావా అని వాళ్ళే ముందే బెదిరిస్తారు. ఇక్కడ వాటరాలు ఓన్లీ రైతులు ఏం చేసారంటే 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ బోర్లు అన్నీ ఎండిపోయినాయి మన కాలం లేక. ఈసారి వర్షాలు మంచిగా పడి కొద్దిగా ఇంప్రూవ్ అయింది బోర్లు. ఆ ఇంప్రూవ్ అయిన బోర్లు ఇంకా మంచిగా కావాలంటే ఇసుక బంద్ చేయాలని చెప్పి మా వాళ్ళందరూ మేమందరం పోయి 2-3 డేస్ నుంచి బంద్ చేసుకోండి, ఇంకెక్కడన్నా చూసుకోండి అని ముందే ఇంటిమేషన్ ఇచ్చినప్పటికీ వాళ్ళు నైట్ వచ్చి మళ్ళీ వస్తురా చెప్పినా కూడా అని చెప్పి నైట్ వచ్చి మా అన్న దానికాడ అడ్డము లిబాడి వద్దని చెప్తుంటే వాదించి అట్లే తీసుకెళ్ళి మీని ఎక్కించుకో తీసుకుపోయిండు. మళ్ళీ లోడ్ చేసి ఇక్కడనే మీరు చూస్తే కనిపిస్తుంది ఇప్పటికీ లోడ్ చేసి బండి రెడీగా పెట్టిండు. వితిన్ 5 మినిట్స్ మేము లేట్ చేసి ఉంటే బండి అన్నీ వెళ్ళిపోతుండే వాళ్ళు. ఈ ఒక్కరి స్వలాభం గురించి ఇక్కడున్న జనాలందరినీ లాస్ చేసుకుంటూ ప్రాణ నష్టం చేసుకుంటూ 1 ఇయర్ బ్యాక్ కూడా సేమ్ ఇసుక మాఫియాని చంపేసి వాళ్ళను అది పెద్ద కేసు ఆల్రెడీ కేసు నడుస్తూనే ఉంది. చంపేసినారు వాళ్ళని తీసుకుపోయి నైట్ మొత్తం ఎంత దారుణంగా చేసారంటే ఈ ఇసుక మాఫియా ఎప్పుడు పోతుంది వీళ్ళను మా బతుకులు నాశనం కాకుండా పైనంగా ప్రాణ నష్టం జరుగుతుంది. ఇది ఎన్నటికీ దీనికి గవర్నమెంట్ సకాలంగా స్పందించి ఈ ఇసుక మాఫియా అరికడితే ఇక్కడ ఉన్న కాలం మంచిగా జనాలు రైతులు డెవలప్ అవుతారు, ఈ ప్రాణ నష్టం జరగదు. ఇప్పుడు కూడా నైట్ 11 ప్రాణ గుద్దిపోతే ఇంతవరకు వాళ్ళని చూసినోడే లేడు, వాళ్ళు ఎవడు రావట్లేదు. ఇంతమంది మీడియా మిత్రులు వీళ్ళందరూ వచ్చారు కానీ అసలు పర్సన్ రావట్లేదు. కాబట్టి వీళ్ళని ఈ గవర్నమెంట్ దృష్టికి మీడియా ద్వారా తీసుకెళ్ళి అతి త్వరలో ఈ ఇసుక మాఫియా మన తిమ్మలాపూర్లో ఇసుక మాఫియా అరికడితే జనాలకి మంచి జరుగుతుందని కోరుకుంటున్నాను.